రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు ఉన్నత విద్యా ప్రణాళిక బోర్డును ఈరోజు ప్రారంభిస్తూ మొట్టమొదటి బోర్డ్ మీటింగ్ ఈరోజు ఈ రాష్ట్రానికి తలమానికం ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి నడుస్తున్నటువంటి ఐఐటి తిరుపతి ప్రాంగణంలో నిర్వహించుకోవడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి బోర్డు మీటింగ్ అని చెప్పవచ్చు. ఈ యొక్క కార్యక్రమానికి సుమారు 37 యూనివర్సిటీస్ కానివచ్చు, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, అట్లాగే కేంద్ర విజ్ఞాన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఐఐటీలు, ఐఐటి, ఐఐఎస్ఆర్లు, తర్వాత ఐఐటి శ్రీ సిటీ, తర్వాత ఈ డైరెక్టర్స్ ఎన్ఐటి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ, ఐఐ పెట్రోలియం అండ్ ఎనర్జీ, వీటితో పాటు సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ, ఐసర్, వీటితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీస్, అట్లాగే కొంతమంది ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇలా అన్ని యూనివర్సిటీస్ నుంచి వైస్ ఛాన్సలర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, వారికి సంబంధించినటువంటి మరి ప్రత్యేక మరి మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో చేపడుతున్నటువంటి అనేకమైన సంస్కరణల్లో భాగంగా ఉన్నత విద్యకు సంబంధించి అతి ముఖ్యమైన మరి ఈరోజు బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో మరి రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ కావచ్చు, అట్లాగే ఈ యొక్క రీసెర్చ్ బోర్డు ఏదైతే ఉందో యాప్షిలో అది కావచ్చు, వీటితో పాటు ఈరోజు మనం ప్రారంభిస్తున్నటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు కూడా ఒక ముఖ్యమైన సంస్కరణ చెప్పవచ్చు. ఈ యొక్క ప్లానింగ్ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు, ఈ యొక్క విద్య అనే అంశం రాజ్యాంగబద్ధంగా ఇది కంకరెంట్లో లిస్టులో ఉన్న మరి అంశం, అంటే కంకరెంట్ లిస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కూడా ఈ సబ్జెక్టు సంబంధించి మరి విద్యా సంస్థలు కానివ్వండి, చట్టాలు కానివ్వండి, ప్రత్యేక ఉత్తర్వులు కానివ్వండి, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఏదైనప్పటికీ చివరకు కేంద్ర ప్రభుత్వం మరి ఇస్తున్నటువంటి ఉత్తర్వులకు లోబడి ఉండాలి అనే ఒక అంశం మరి మనం ప్రధానంగా గుర్తించాల్సిన విషయం. మరి దీని వలన కొన్ని విషయాల్లో ముఖ్యంగా ఈ కేంద్ర మరి సంస్థలు ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ యూనివర్సిటీస్ కానివ్వండి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనైనా ఏర్పాటు చేసినప్పుడు వాటికి మరి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంతో నడపబడుతున్నటువంటి సహకారంతో నడపడుతున్నటువంటి యూనివర్సిటీకి మధ్యన అనుసంధానం కరువు అయింది. అంటే ఈ యొక్క ఎక్స్చేంజ్ ఆఫ్ రిసోర్సెస్ కానివ్వండి, లేకపోతే టెక్నాలజీ కానివ్వండి, లేకపోతే ఫ్యాకల్టీ కానివ్వండి, లేకపోతే ఐడియాస్ కానివ్వండి, ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ అంటే కేంద్ర ప్రభుత్వం మరి అనుమతులతో నడుస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్స్, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులతో నడుస్తున్న ఇన్స్టిట్యూట్స్ మధ్యన ఈ యొక్క సంయోగం ఏదైతే ఉందో అది లేని విషయాన్ని గుర్తించడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ అంశం మీద పలు దఫాలుగా చర్చలు జరిపిన మీదట లేదు ఈ రెండింటినీ మరి దగ్గరికి తీసుకొచ్చి మరి ఒక ప్లానింగ్ బోర్డు కింద ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి మేలు కలుగుతుంది, రాష్ట్ర విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, రీసెర్చ్ యాక్టివిటీస్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, టీచర్ ట్రైనింగ్ కానివ్వండి, వీటి మీద మనం ఈ యొక్క కేంద్ర సంస్థల నుంచి అనేక సూచనలు, సలహాలు, మరి అట్లాగే వారి యొక్క అమూల్యమైన ఎక్స్పీరియన్స్, గైడెన్స్, అట్లాగే మన దగ్గర నుంచి మరి ఏదైనా మరి నాలెడ్జ్ షేరింగ్ ఉంటే ఇది టూ వే,
షేరింగ్ ఉపయోగపడుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి ఆదేశాల మేరకు ఈ యొక్క జియో నంబర్ 11 అని ఒకటి ఇష్యూ చేస్తూ దీనికి కొంత బడ్జెట్ కూడా కేటాయిస్తూ ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డును ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ యొక్క ఉన్నత ప్రమాణాలు తీసుకురావాలి మరి ముఖ్యంగా ఈ యొక్క యూనివర్సిటీని నిజంగా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దాలి అక్కడ ఉన్నటువంటి మరి ఉపాధ్యాయుల కొరత కానివ్వండి ఆ ఉపాధ్యాయుల్లో మరి కావాల్సినటువంటి ఆ యొక్క ఎంతూజియజం కానివ్వండి మోటివేషన్ కానివ్వండి మరి ప్రొఫెషనలిజం కానివ్వండి మరి పెంపొందించాలి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకోవాలి అనే దాని మీద ఈరోజు జరగబోయే ఈ యొక్క ప్లానింగ్ బోర్డులోని అందరు వైస్ ఛాన్సలర్స్ నుంచి వచ్చే సూచనలు సలహాలు చాలా వరకు మరి రాబోయే రోజుల్లో తీసుకుపోయే నిర్ణయాల్ని ప్రభావితం చేస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పి కూడా నేను భావిస్తూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి మరి మీటింగ్ కూడా పెద్ద ఎత్తున మరి ఈరోజు అన్ని యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్స్ వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.